అందరికీ నమస్తే. నా పేరు జాజీ. నేను ఈ యొక్క నల్లమల అడవి ప్రాంతంలో అరుదైన వనమూలికల గురించి అన్వేషిస్తూ అలాగే సేకరిస్తూ వాటి యొక్క ఉపయోగాలని ప్రజలకు చెప్తూ ఉంటాను. అలాగే నా వద్ద ఉన్న అతి పురాతన ప్రాచీన గ్రంథాలను నేను విషయాలను సేకరిస్తూ అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న శతాధక వృద్ధులను కలిసి ఎందరినో కలిసి వారి వద్ద ఉన్న ఆరోగ్య సూత్రాలని అలాగే నాటు వైద్యానికి సంబంధించి ఈ యొక్క విషయాలను కూడా సేకరించి ఉన్నాను. ఈరోజు మీకు నేను చెప్పబోయే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే నోటి పూత గురించి. కొంతమందికి నోట్లో పూత ఉంటుంది, నోట్లో పగుళ్ళు వస్తాయి, అలాగే నాలుగు పైన పగుళ్ళు వస్తాయి, అలాగే నోట్లో పుండ్లు వస్తాయి. ఇవే కాకుండా వీరికి పండ్లు అన్నీ కూడా కదులుతూ ఉంటాయి, పండ్లు చాలా వీక్గా ఉండి కదులుతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే వీళ్ళు గట్టి పదార్థాలు తినలేరు, పంటి నొప్పులు కూడా ఉంటాయి. ఇలాంటి వారి కోసం నేను సేకరించిన ఒక అద్భుతమైన విషయాన్ని ఇప్పుడు మీతో అయితే పంచుకుంటున్నాను. వీటికి ఏం చేయాలంటే జామ ఆకులు, అంటే జామ మనకి జామకాయలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన లేత ఆకుల్ని తీసుకోండి. ఒక గుప్పెడు లేత ఆకుల్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని రోట్లో వేసి బాగా దంచండి, లేదంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. తర్వాత దీని ద్వారా పసరు అనేది వస్తుంది, అంటే జామ ఆకుల పసరు అనేది వస్తుంది. ఈ యొక్క పసరుని తీసుకొని మీరు అంటే పిండేసి ఈ యొక్క ముద్దని పక్కనేసి ఆ పసర్ని మీరు నోట్లో పోసుకోండి. నోట్లో పోసుకొని మీరు బాగా పుక్కిలించండి, అంటే మింగొద్దు, పుక్కిలించడం అన్నమాట. నోట్లో వేసుకొని బాగా పుక్కిలించండి, ఒక 2-3 నిమిషాల పాటు పుక్కిలించండి. ఇలా పుక్కిలించడం ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క జామ ఆకులకి మన నోటి పగుళ్ళని, నాలుక పగుళ్ళని, అలాగే పుండ్లని, ముఖ్యంగా దంతాలు కదిలే అంటే కదులుతూ ఉంటాయి దంతాలు, చాలా వీక్గా ఉంటాయి, ఇవన్నీ కూడా తగ్గించే శక్తి జామ ఆకులకి ఉన్నది. ఇది మీరు ప్రయత్నం చేయండి, ఫలితం చాలా చాలా బాగుంటుంది. నేను ఎందరికో ఈ యొక్క విషయాల్ని చెప్పాను, వారు చేశారు, ఫలితాలు చాలా చాలా బాగున్న తర్వాత మాత్రమే ఈ యొక్క వీడియోస్ రూపంలో అందిస్తున్నాను. అయితే దీన్ని మీరు ఎప్పుడు చేయాలి అంటే ఉదయాన్నే పరగడుపును చేయండి. ఇలా మీరు రోజు మార్చి రోజు, ఇవాళ చేశారు మళ్ళీ రేపు ఆగి మళ్ళీ ఎల్లుండి చేయండి, ఇట్లా వారమంతా కూడా చేసినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ కొంతమంది డైలీ చేయలేని వారి కోసం రోజు మార్చి రోజు చేయమని చెప్తూ ఉన్నాను. ఇక చూడండి, ఇలా అయితే మీరు ప్రయత్నం చేయండి, ఫలితం చాలా చాలా బాగుంటుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.